సిటీనియా న్యూస్ ఛానల్ హక్కి ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్ సదర నశీన్ బల్దియా మహబూబ్ నగర్. ఆనంద్ గౌడ్ నే ఆజ్ మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ దఫ్తర్ మే సహాఫతి ఇజలాస్ సే ఖితాబ్ కర్తే హువే క్రిస్టియన్ పల్లీ సర్వే నంబర్ 523 మే హుయే ఇన్హిదామీ కార్వాహీ కి వజాహత్ ది. ఉన్నోనే కహా కి కుచ్ లోగ్ ఇస్ ఇన్హిదామీ కార్వాహీ కో సియాసీ ఫాయదే కే లియే మౌజూయ్ బహస్ బనా రహే హై. ఉన్నోనే కహా కి కాంగ్రెస్ హుకూమత్ మే హి గరీబో కే సాథ్ ఇన్సాఫ్ హువా హై. గుజ్తా కాంగ్రెస్ హుకూమత్ మే హి 2000 పట్టే దియే గయే థే. బీఆర్ఎస్ హుకూమత్ ఆనే కే బాద్ ఇన్ పట్టోం కో డబల్ బెడ్రూమ్ మకాన్ దేనే కే నామ్ పర్ వాపస్ లియా గయా. ఔర్ ఇన్ పట్టేదారో మే కిసీ ఏక్ కో భీ బీఆర్ఎస్ హుకూమత్ నే డబల్ బెడ్రూమ్ మకాన్ నహీ దియా. ఐసే మే మతాసిరీన్ నే కై బార్ తెలంగాణా చౌరాహే పర్ హుకూమత్ కే ఖిలాఫ్ ఎహతిజాజ్ దర్జ్ కియా జో సభీ జాంతే హై. జుమరాత్ కే దిన్ సుబహ జో ఇన్హిదామీ కార్వాయి కీ గయి వో పూరీ జాంచ్ కే బాద్ హీ గైర్ కానూనీ తామీరాత్ పర్ కీ గయి. ఔర్ యే కార్వాయి సుబహ కీ గయి నా కే రాత్ మే. సదర్ నశీన్ బల్దియా నే కహా కి అగర్ మాజూర్ ఔర్ నాబీనా లోగ్ ఘరో మే మౌజూద్ హోతే తో వో జఖ్మీ హోతే, అగర్ వో ముస్తాక్ హోతే తో వో ఘరో మే రహకర్ జిందగీ గుజార్తే థే. కాంగ్రెస్ హుకూమత్ గరీబ్ అవామ్ కి హుకూమత్ హై ఔర్ హర్ గరీబ్ కే సాథ్ హుకూమత్ ఇన్సాఫ్ కరేగీ. కాంగ్రెస్ హుకూమత్ కో తన్కీద్ కా నిశానా బనానే కే లియే సర్వే నంబర్ 523 కా ఇస్తేమాల్ కియా జా రహా హై. ఇస్ సర్వే నంబర్ పర్ నాబీనా అఫరాద్ కో ఉస్ వక్త 75 గజ్ జమీన్ దీ గయీ థీ, లేకిన్ వో లోగ్ 150 గజ్ జమీన్ పర్ మకాన్ కి తామీర్ కి హై. ఔర్ ఇసీ తరహ దూసరోం కో 60 గజ్ జమీన్ దీ గయీ థీ, ఉన్కే మకానాత్ కో మిస్మార్ నహీ కియా గయా. ఉన్హోనే కహా కి కుచ్ లోగ్ ఘరో మే ముఖీమ్ హై, లేకిన్ జాంచ్ కే దౌరాన్ వో ముస్తాక్ నహీ పాయే గయే. ఐసే లోగోం కే ఖిలాఫ్ భీ కార్వాయి కి జాయేగీ. సదర్ నశీన్ బల్దియా నే కహా కి వో మహకమా పోలీస్ సే రుజూ కర్తే హువే ఇస్ జాలీ పట్టే కో తయార్ కర్నే వాలోం కే ఖిలాఫ్ కార్వాయి కర్నే కి అపీల్ కరేంగే. ఇస్ సహాఫతి ఇజలాస్ మే నాయబ్ సదర్ నశీన్ బల్దియా షబ్బీర్ అహ్మద్, కౌన్సిలర్స్ జాజీ మోగా నర్సింహ్లు, చిన్నా, మునీర్, అమ్జద్, ఉమర్, మోతీలాల్, లక్ష్మణ్ నాయక్ కే అలావా దీగర్ మౌజూద్ థే. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. గత 2 రోజుల నుంచి మహబూబ్నగర్లో 523 సర్వే నెంబర్ మీద గత రాజకీయ నాయకులు ఏమీ మాట్లాడడానికి లేక ఏదో అవకాశంగా తీసుకొని దాని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి 523 సర్వే నెంబర్ దాదాపు 83 ఎకరాల 23 గుంటలు టోటల్ ఎక్స్టెంట్ ఉంటుంది. దాంట్లో భాగంగా డబుల్ బెడ్రూమ్లు దాదాపు 12 ఎకరాల వరకు దాంట్లో నిర్మాణం జరిగింటుంది. 310 డబుల్ బెడ్రూమ్లు, ఆ 2 ఎకరాలు శ్మశాన వాటిక ఉంది. మిగతా అంతా కూడా ఏది జరిగింది, ఏమేమి జరుగుతుందన్న ఉద్దేశాన్ని మీకు వివరంగా చెప్పడానికి నేను ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే, గతంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు నిజంగా న్యాయం జరిగింది అనే దానికి ఇదే పరాకాష్ట. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా 2000 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరిట పట్టాలన్నీ కూడా వాపస్ తీసుకొని లాగేసుకొని మళ్ళీ వాళ్లకు అక్కడ ఆ పట్టాలు తీసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఎవరు కూడా ఇవ్వలేదు. అట్లాంటప్పుడు కూడా అలా జరిగిన సందర్భాల్లో కూడా గత ప్రభుత్వాల మీద ఎంతో మంది ధర్నాలు చేశారు. ఇదే తెలంగాణ చౌరస్తా సాక్షిగా కూడా చాలా మంది పేద ప్రజలు కూడా మాకెక్కడ కూడా మా పట్టాలు లాగేసుకొని మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని ఆ రోజు ఎంతో మంది ఎక్కడో అన్ని చాలా చౌరస్తాల దగ్గర చాలా సందర్భాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు కూడా జరిగినాయి. మనందరికీ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఈరోజు నిన్న రాత్రి గురువారం తెల్లవారుజామున అక్రమ ఇండ్లను కూల్చివేసిండ్రు. నిజంగా ఆ అక్రమ ఇండ్లు కూల్చివేసిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎంక్వైరీ జరిపి నిజంగా వీళ్ళు అర్హులైన వారికైతే ఎవరు కూడా అర్హులైన వారా కాదని ఎంక్వైరీ చేసి అనర్హులని తేలడంతో వాళ్ళు అధికారులు రెవెన్యూ అధికారులు కానీ అందరూ వెళ్ళి ఆ దాన్ని అర్ధరాత్రి కాకుండా మార్నింగ్ సమయంలోనే దాన్ని దాదాపుగా ఎర్లీ మార్నింగ్ టైంలో దాన్ని కూల్చివేయడం జరిగింది. అలాగే అదేదైతే ఆ బ్లైండ్స్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగిందంటారు. నిజంగా అక్కడ నివాసం ఉండి ఉంటే
వారికి వికలాంగులు కానీ ఇంకెవరైనా సరే ఆ ఇళ్లలో నివాసం ఉండి ఉంటే వాళ్ళకు కొన్నైనా గాయాలు అయ్యేది కదా. రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసింది ఏంటంటే, నిజంగా ఇక్కడైతే వీళ్ళు అర్హులా కాదా అని ఎంక్వైరీ చేస్తే అనర్హులని తెలిసినప్పుడు ఈ ఇంట్లో వీళ్ళు నివాసం ఉంటుందా ఉండలేరా అనేది ఒక ఎంక్వైరీ విచారణ చేపడితే అక్కడ ఎవరు కూడా నివాసం ఉండడం లేదు. నివాసం ఉండలేడు అని అంటే అర్థం ఏంటంటే, నిజంగా పేద ప్రజలు అయినప్పుడు, పేద వ్యక్తులు అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇల్లు నిర్మించుకొని కలర్ వేసుకొని మంచిగా పెయింట్ వేసుకొని ఆ ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటారు. వాళ్ళు ఆ నివాసం ఉండనందుకే అక్కడ ఎవరు లేరు, నిజంగా కూడా వాళ్ళు అర్హులు కాదనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ ఇళ్లను కూల్చివేయడం జరిగింది. అలాగే ఆ పేద ప్రజలు అని చెప్పి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, గతంలో ఉన్నప్పుడు మా దగ్గర రికార్డ్ ఉంది, అందరి దగ్గర కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు కూడా ఎన్నో పట్టాలు ఇచ్చి మాకు ధర్నాలు చేస్తున్నప్పుడు, పట్టాలు కూల్చేయమని చెప్పినప్పుడు మీరు కూడా ఆ రోజు మీరు కూడా అర్ధరాత్రి వెళ్ళి మీరు కూల్చేయడానికి మీరు కొన్ని దగ్గరకు వెళ్తే మళ్ళీ మీరు బ్యాక్ అయ్యిండు. ఏం అగ్రిమెంట్ అయిందో తెలియదు మాకు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము పేదల పాలిట ప్రభుత్వం, పేదలను నిజంగా కూడా ఏదైనా కూడా న్యాయంగా ఉండి పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మా సీఎం గారు కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. మావునారు పట్టణంలో ఏదో ఒక సమస్య దొరికితే చాలు, దాన్ని ముందుకేసుకుని మాట్లాడడానికి మీరు వెళ్తా ఉన్నారు. ఈరోజు 7-8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఆ 7-8 నెలల వరకు మీరు ఏం చెప్పాలో తెలియక ఓరలేక మీరు అనవసరంగా ఏదో ఒకటి మీరు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. 523 సర్వే నెంబర్లో నిజంగా ఈరోజు అన్యాయం జరిగిందంటే దళారులు, ఆ దళారుల నుంచి ఈరోజు వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ఇలాంటి పేద ప్రజల దగ్గర వాళ్ళు 1 లక్ష 2 లక్షలు తీసుకొని వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి ఫోర్జరీ చేసి వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసింది వాళ్ళు. అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి, పోలీస్ అధికారులకు మేము చెప్తాం. అలాగే రెవెన్యూ అధికారులు కూడా నిజంగా ఆ ఫోర్జరీ ఎలా జరిగింది, ఖచ్చితంగా కూడా ఈరోజు అన్యాయం అయింది జరిగిందంటే ఆ దళారుల నుంచి. ఆ దళారుల దగ్గర ఈరోజు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎన్నెన్ని ప్లాట్లు వాళ్ళ పేరిట ఉన్నాయి. వాళ్ళు కేవలం బ్లైండ్లకు ఇచ్చింది ఆ రోజు 75 గజాలు, కేవలం 75 యార్డ్స్ బ్లైండ్స్ కానీ ఈ మన ఎవరికైతే వికలాంగులకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ ఇవ్వడం జరిగింది. ఆ 75 గజాలు కాదు, 150 గజాలలో ఒకరొకరు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. అలాగే మిగతా ప్రజలు బిలో ప్రాపర్టీ లెవెల్ వారికి ఎవరైతే ఉందో ఆ రోజు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 గజాల ప్లాట్. 60 గజాలలో ఎవరు కూడా ఈరోజు పోయి నిర్మాణం 60 గజాలు ఉన్న ప్లాట్లు ఎక్కడ కూల్చలేదు. 120 గజాలలో ఒకరొకరు ఇల్లు ఉన్నాయి ఈరోజు. అంటే ఈరోజు మనకు కనిపిస్తుంది అంటే 120 గజాలు ఎవరికైనా ఉంటుంది ఆ ప్లాట్, 60 గజాల ప్లాట్ 120 గజాలుగా ఎలా మారింది. అలాగే ఈ దళారుల దగ్గర ఒకరొకరి దగ్గర 300 గజాలు ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించారని ఈరోజు మాకు అంతా ఎంక్వైరీ చేస్తే తెలిసింది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి, అలాగే నివాసం ఉంటున్న ఇల్లు కూడా కొన్ని అనర్హులు, అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, నిజంగా అవి ఫేక్ సర్టిఫికెట్లను తేలింది, అవి కూడా ఎంక్వైరీ జరిపించి, ఇంకా కొన్ని కూడా నిజంగా నివాసం ఉన్న ఇళ్లలో కూడా ఎంక్వైరీ జరిపించి ఖచ్చితంగా కూడా దాని మీద కూడా చర్య తీసుకోమని కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మహబూబ్ నగర్లో పట్టణంలో ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఏదో ఒక సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇది జరుగుతుంది. ఆ రోజున్న పేద ప్రజలు మీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు మీరు అందరి మీద, ఈరోజు వారి మీద వెళ్ళి మీరు జులుము ఆ రోజు చేసిన రోజు మీకు పేద ప్రజలు అనేది గుర్తుకు రాలేదా? ఈరోజు కేవలం ఈరోజైతే వాళ్ళు ఎవరైతే అందులు అని చెప్పి చెప్తున్నారో, దాంట్లో 4-5కి ఎవరికైనా జరిగిందో జరగలేదో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా కబ్జాల గురించి మాట్లాడితే మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గురించే మాట్లాడుతూ ఉండేవారు అందరూ కూడా, మనం అందరం కూడా మాట్లాడుకునేవారం. కబ్జాలు ఆక్రమణలు గురైంది మీ ప్రభుత్వంలో కాదా, మీ హయాంలో కాదా? ఈరోజు ఎన్నో చెరువులు కానీ ఎన్నో గుట్టలు కూడా తవ్వేసింది. ఈరోజు 25 సర్వే నెంబరు మొత్తం తవ్వి దాన్ని ఏం లేకుండా నిట్ట నిటారుగా చేసి కూర్చున్నారు. ఎదురులో ఉన్న ఏదైతే గుట్ట ఉందో దాన్ని కూడా అక్రమంగా మట్టి వ్యాపారం చేసుకుని అందరికి దళారులకు ఇచ్చి ఈరోజు మొత్తం గుట్టలను కూడా కరిగిపోయేటట్టుగా మీరు చేసింది. చెరువులను కూడా అక్రమ నిర్మాణాలు చేసుకొని చెరువులు కుంటలలో కూడా రియల్ ఎస్టేట్ దందా చేసింది కూడా అందరికి. ఎవరెవరు రియల్ ఎస్టేట్ దందా చేసింది చెరువులలో, ఏ కుంటలల్లో ఏ చెరువులలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఈరోజు చేశారో అందరూ కూడా తెలుసు. ఒకే ఒకటి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పాలిట ఉండే ప్రభుత్వం,
పేదలకు నిజంగా కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా కూడా ఈరోజు అర్హులైన వారికి కూడా మళ్ళీ ప్లాట్లు ఉండే ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు గతంలో ఇచ్చిన ఈరోజు కూడా పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా మా ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.